మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో స్వస్థత, విడుదల, రక్షణ కలుగునని నమ్ముచున్నాము. ఈ వర్తమానమును వినుటకు ముందు ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం రెండంచుల ఖడ్గం. అపరంజి కంటే అమూల్యమైనది, మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను మధురమైనది. నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును ఆలకించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. తొందర పడిపోతాం. 50వ దినము రావాలి, పెంతెకొస్తు దినమది. 50వ దినమున మేడగదిలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి వచ్చింది, అగ్ని జ్వాలలు దిగి వచ్చింది, బలంగా వేగంగా వీచే గాలి ఎక్కడికి వచ్చింది. అందరూ కూడా అన్య భాషలలో దేవుని స్తుతించారు, అన్య భాషల్లో దేవుని గొప్ప కార్యాలను వర్ణిస్తున్నారు. పండితులు ఉన్నారు, పామర్లు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కూడా దేవుని యొక్క కార్యాలను అన్య భాషల ద్వారా వర్ణిస్తున్నారు. అన్య భాషలతో వారు దేవుని స్తుతిస్తున్నారు. దానిలో రాయబడిన మాట ఏమిటంటే, వారికి ఆయన వాక్ శక్తి అనుగ్రహించను. ఏ శక్తి అండి? అది ఇంతవరకు మరి వారి జీవితంలో వాక్కు ఉన్నది, వాక్కు పరిశుద్ధమైనది. ఆ వాక్కుకి మళ్ళీ ఏమైంది? శక్తి తోడయింది. ఏదో మన వాళ్ళు అంటారు కదా, అగ్నికి ఆజ్యం తోడయిందంట. అసలే అగ్ని మండుతోందంట, దాని మీద ఆజ్యం పోసారంట, దాని ఆజ్యం నూనె పోస్తారంట. ఏ నూనె పోస్తే ఏమైంది? మంట పెరిగిపోయిందంట. ప్రైజ్ గాడ్. అపోస్తలకున్న శక్తి మరింత బలమైన శక్తిగా వారి మీద దిగి వచ్చింది. మరింత గొప్ప అభిషేకాన్ని దేవుడు అపోస్తలకు ఇచ్చారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము వారికి మాత్రమే కాదు, వాగ్దానం చేయబడిన శిష్యులకు మాత్రమే కాదు, ఇప్పుడున్న మనకును ఆ వాగ్దానము అవునన్నట్టే ఉన్నది. మన తర్వాత రాబోతున్న సంతతికి ఆ వాగ్దానం ఎల్లప్పుడు కూడా ఎలా ఉంది? ఆ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు ఏమంటున్నాడు? నా కోసం మీరు కనిపెడితే నేను మీ మీద వర్షములాగా నా ఆశీర్వాదం కురిపిస్తాను, నా కోసం మీరు కనిపెడితే నా ఆత్మను మీ మీదకు పంపిస్తాను, నా కోసం మీరు కనిపెడితే నా అభిషేకం మీ మీదకు వస్తుంది, నా కోసం మీరు కనిపెడితే మీకు ఏంటి ఏ శక్తి? వాక్ శక్తి. పేతురు కూడా దీంట్లోనే ఉన్నాడు. అలనాడు పేతురు రెండు మాటలు చాలా భయంకరమైన మాటలు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ లేనప్పుడు, యేసుప్రభుని పట్టుకుని వెళుతున్నప్పుడు ఒక చిన్నది వచ్చి, అయ్యో ఇతడు కూడా వారితో ఉన్నవాడు, నువ్వు వాళ్ళతో లేవా, నువ్వు వాళ్ళతో లేవా? అమ్మే లేనమ్మే లేనమ్మే. ఎంత తొందరగా కాదని చెప్పేశాడు చూసారా భయపడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పేతురికి వాక్ శక్తి వచ్చింది. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్థితి ఏమొచ్చింది? వాక్ శక్తి. దేవుని ఆత్మ అతని మీద నిలిచి ఉన్నది. మేడగదిలో ఉన్న 120 మంది మీద కూడా మేడగదిలో నిలిచి ఉన్నది. ఆ మేడగదిలో ఆత్మ దిగి వచ్చినప్పుడు వారికి అందరికీ వాక్ శక్తి వచ్చింది. హల్లెలూయా. నేను అనుకుంటాను మన దావీదు గారికి పాటలో అంత శక్తి ఎట్ట వచ్చింది అసలు? ఎందుకంటే గొర్రెల కాపరి కదా, గొర్రెల కాపరిలో ఉన్నప్పుడు ఆ మందను కాసుకుంటూ ఉన్నప్పుడు పాటలు పాడటం నేర్చుకునేవాడు. ఆయన కవిత్వం అంట స్వీయ కవిత్వే. ఎక్కడికి వెళ్ళాడండి? ఏ బైబిల్ ట్రైనింగ్లో చదివేసి ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాడు దావీదు? ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళని వద్దంటాం లేదు, బైబిల్ స్కూల్కి వెళ్ళేవాడిని వద్దంటలేదు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆయన మీదకి దైవశక్తి దిగి వచ్చింది. ఆ దైవశక్తి ఎవరికి పనికి వచ్చిందో తెలుసా? షౌలుకు పనికి వచ్చింది. షౌలుకు ఎందుకు పనికి వచ్చిందో తెలుసా? ఆ షౌలుకు దయ్యం పట్టింది.
షౌలుకు దయ్యం పట్టినప్పుడు ఆ దైవ శక్తి ద్వారా మరి పాటలు పాడుతున్నప్పుడు ఆ వేణ వాయిస్తున్నప్పుడు మరి స్వరమండలం ఎత్తి పాట పాడుతున్నప్పుడు షౌలు వలన దయ్యము పారిపోయేది. ఇప్పుడు వాక్ శక్తి వచ్చింది. ఆ వాక్ శక్తి ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? పెంతికొస్త దినమందు అక్కడ కొన్ని వేల మంది కూర్చొని దేవుని వాక్యమును వింటున్నారు. దేవుని వాక్యమును వింటున్నప్పుడు అక్కడ నజరేయుడైన యేసుని సిలువ వేసింది మీరేని యేసు ప్రభు యొక్క సిలువ మరణ పునరుద్ధరణ గురించి గట్టిగా సాక్ష్యమిచ్చాడు. గొప్ప సాక్ష్యం వచ్చింది. వాక్ శక్తి మాత్రమే కాదు, పేతురు అపొస్తలుల జీవితంలో ఏమొచ్చింది? గొప్ప సాక్ష్యం వచ్చింది. ఆ యేసుని దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తి ఎందు వారు విశ్వాసం ఉంచారు. పునరుద్ధాన శక్తిని గురించి వారు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఆ యేసుని దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులము. యేసుని దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులము. వాక్ శక్తి అపోస్తలకు ఎప్పుడు వచ్చిందో, సాతాను గడగడ గడగడ గడ వణికిపోతుంది. మునుపులాగా ఒక్కసారి పేతురిని ఊపి చూద్దాం, కదిలించి చూద్దాం పేతురు ఎట్లా ఉన్నాడంటే, పేతురు నోట్లో నుంచి అగ్ని కణములు బయటకు వస్తున్నాయి. అగ్ని కణములు బయటకు వస్తున్నాయి, శక్తి బయటకు వస్తుంది. అందుకని ఎంత బోధ చేసిన తర్వాత వారి మధ్యలో నిలబడి పేతురు బోధిస్తూ ఉండగా ఒక్కసారి దేవుని వాక్యము అక్కడ వినుటున్న వారి అందరి మధ్యలోనికి ఆ వాక్కు ద్వారా వచ్చిన శక్తి ఆవరణములో ఉన్న ప్రజలందరి మీద కూడా ఆవరించింది. హల్లెలూయా. పేతురు ఎక్కడ ఉన్నాడు? ప్రజలు చాలా మంది కూడా ఉన్నారు. రక్షించబడిందే ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది ఎక్కడో ఉన్నాడు. కానీ పేతురు చేసిన ప్రసంగములు ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వాక్కు ఎక్కడికి వెళ్ళింది? ప్రజల హృదయాలను దూచుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రజల హృదయాలను దూచుకుని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. కఠిన హృదయాలు, రాతి హృదయాలు, దేవుని స్తోత్రం బండ హృదయాలు కూడా అక్కడ పడి ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? పాపము చేసాము ప్రభువ, పాపము చేసాము ప్రభువ, క్షమించు, యేసుని చంపిన వారిలో మేము కూడా ఉన్నాము, మేము దానికి సాక్షులము, క్షమించు ప్రభువ, క్షమించు ప్రభు అని ఏడుస్తున్నారు. పశ్చాత్తాపముతో ఆ సభ అంతా నిండిపోయింది. పశ్చాత్తాపముతో నిండిపోయారు వారందరూ కూడా. పరిశుద్ధాత్మ వారిని ఒప్పించింది. పరిశుద్ధాత్మ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది? ఒప్పింపచేస్తుంది. పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్మని ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. ఒప్పించాడు. ఇప్పుడు ఎంతమంది అండి వాళ్ళు? ఒక్కసారి చూద్దాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏం చేశారండి? ఎంత ప్రబలముగా దేవుని వాక్యము వ్యాపిస్తుందో చూసారా? అంత శక్తివంతమైన వాక్యము ఎంత ప్రబలంగా వ్యాపిస్తుందో చూసారా? వాక్లో శక్తి ఇప్పుడు వస్తుందో, ప్రార్థనలో కూడా శక్తి వస్తుంది. ఎంత ప్రబలంగా వ్యాపిస్తుందో తెలుసా? 3,000 మంది హృదయమునందు నొచ్చుకున్నవారై. నొచ్చుకుంటాం అంటే దుఃఖపడుతున్నారు. వారి పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నారు. వారు చేసిన క్రియల విషయంలో వారు ఏడుస్తూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఒక హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయము పాప పంకిలమైన హృదయముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు క్రీస్తు రక్తము ద్వారా హృదయాన్ని శుద్ధి చేస్తాడు. చూసారు, పాపాత్మురాలనే స్త్రీ తన జీవితంలో ఎంత పశ్చాత్తాపడిందో, ఎంత ఏడ్చిందో. ఎందుకు ఏడ్చింది? తమ పాపముల విషయంలో ఏడ్చింది. తన పాపముల విషయంలో పశ్చాత్తాపడింది. ఆ పశ్చాత్తాపంలో వచ్చిన కన్నీళ్లు
ప్రభు యొక్క పాదాలని తడిపేసినాయి. హల్లెలూయా. ప్రభు ఆమెను క్షమించాడు, ప్రభు ఆమె యొక్క పాపాలను క్షమించాడు. ఇప్పుడు వాక్ శక్తి వచ్చింది. ఆ వాక్ శక్తి 3000 మందిని మార్చివేసింది. 3000 మంది బాప్తిసం పొందారు, 3000 మంది పరిశుద్ధాత్మ పొందారు, 3000 మంది అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తున్నారు. ఎంత ప్రబలంగా దేవుని వాక్యం వ్యాప్తి చెందుతున్నా చూసారా? శిష్యులు చేస్తున్న ప్రార్థన, శిష్యులతో కలిపి సంఘము చేస్తున్న ప్రార్థన ఎంత బలమును చేకూర్చిందో, ఎంత అత్యధికమైన విజయాన్ని ఇస్తుందో చూసారా? అందుచేత వారు ఇంచుమించు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. మొట్టమొదటి సంఘ సభ్యులు ఎంతమంది అండి? 3000 మంది. 3000 మంది అందరితో ఆగిపోయిందా దేవుని కార్యం? పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నారు, అయితే సేవకులు కూడా ఎలా ఉన్నారు? మండుతున్న అనుభవంలో ఉన్నారు. లోకమును గుర్తించడం లేదు, లోకంలో కావలసిన వాటిని గురించి చింతించడం లేదు, లోకమును గురించి ఆలోచించడం లేదు, తన కుటుంబాలను గురించి ఆలోచించడం లేదు. దేవుడు అప్పగించిన బాధ్యత నశించిన ఆత్మలను, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మేము చేయాలి. దేవుని అప్పగించిన పని ద్వారా పరలోకాన్ని నింపేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక భక్తుడిని దేవుడు అడిగాడంట, బాబు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు నీ ఉపాసాలు చేస్తున్నావు, అసలు నీ కోరిక ఏమిటో బాబు అన్నాడంట. అంటే అన్నాడంట, ఏమి లేదు ప్రభు, నా కోరిక చాలా చిన్నది, ఎందుకంటే పరలోకం ఫిల్ అయిపోవాలి, నరకం ఖాళీ అయిపోవాలి. ఎందుకంటే మన కోరిక అదే, మన ఉద్దేశం అదే. ఏ ఆత్మ కూడా నశించిన నరకానికి వెళ్ళకూడదు. ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారుమూల పొందాలి, అందరూ అంతటా రక్షణ పొందాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే చెప్పారు కదా. ఆ మాట ప్రకారం మనం కూడా ప్రార్థన చేయవలసింది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలని ఆలోచించి చూస్తే నశించిన ఆత్మల గురించిన భారము, నీ ఇంటిని గురించిన ఆసక్తి, భక్షించి తినివేస్తుంది. అయ్యో ప్రకటించవద్దని అనుకుంటే నా హృదయం భారమైపోతుంది, నా హృదయం బరువు అయిపోతుంది. అయ్యో పోదించకుండా మానలేను. అపోస్తలకు అడ్డు ఆటంకాలు వచ్చినాయి, చాలా కార్యాలు ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే. ఆ అపోస్తలకు ఆటంకం వచ్చినాయి. ఏమిటి ఆటంకం చూసారా? గుడ్డివాడు కుంటివాడు స్వస్థత పొందాడు. కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత వారందరూ కూడా పేతురు యోహాను మీద దాడి చేశారు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, ముందు నిర్ణయించను, వాటిని అన్నిటినీ చేయుటకై, వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును, హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోను, అన్య జనులు ఇజ్రాయేల్ ప్రజలతోను, ఇజ్రాయేల్ ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళేమో ప్రార్థన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళేమో ప్రార్థనా పరులను ఎలా శిక్షించాలి, ప్రార్థనా పరుల యొక్క ప్రార్థన ద్వారా ఏ కార్యం జరగకుండా ఎలా వీళ్ళని చెదరగొట్టాలి. ఓ పక్కన ఆ మీటింగు, రెండో పక్కన ఆ మీటింగ్ రాజెవరండి? ఏ రోజు పొంతి పిల్లలు. ఈ మీటింగ్ రాజెవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు ఎదిరించే వారికి నువ్వు భయపడాల్సిన అవసరం మాత్రం కూడా లేదు, బెదిరించే వారికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులే మాత్రమే కాదు, సమస్యలు కొన్నిసార్లు ఎదిరిస్తాయి, ప్రతికూలతలు కొన్నిసార్లు ఎదిరిస్తాయి, ఆటంకాలు అభ్యంతరాలు నీ జీవితంలో ఎదిరిస్తాయి, ఆర్థిక పరిస్థితులు కూడా నిన్ను కొన్నిసార్లు కొంగదీసి వేస్తాయి. దానికి భయపడితే ఒట్టి పిరికి పొందలేము మనం, ఎందుకంటే మన దేవుడు యోధా గోత్రపు సింహము. హల్లెలూయా. యోధా గోత్రపు సింహమైన మన దేవుడు మనలో ఉంటే పొంతి పిలాతే పాటు వాడు యోధా గోత్రపు సింహమైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనతో ఉంటే దేవునికి స్తోత్రం. ఏ రోజు ఏ పాటి వాడు, సైన్యం ఏ పాటి వాడి, ఆ కాల్బలం ఏ పాటివి, గుర్రములు ఏ పాటివి, రథములు ఏ పాటివి, అస్యములు ఏ పాటివి, ప్రపంచాన్ని తరకెత్తది దేవుడు చేసే దేవుని శక్తి కొత్త నిబంధన సంఘంలో నిలిచి ఉంటే, కొత్త నిబంధన సంఘాన్ని ఎదిరించగలిగిన శక్తి, కొత్త నిబంధన సంఘానికి విరోధంగా పోట్లాడగలిగిన శక్తి భూలోకంలో ఎవరికి ఉన్నది? ఎదిరించిన ఫరో, ఎదిరించిన ఫరో
संपद विचिपे अमो शावदेपति अंदर पड़ी पड़ी अना इपड़ेमंटना रही तरमी तरमी अना इंतरकू तरीमर यद समुद्र नाग में कल देवन की शक्ति की विरोध में रूपचना ये आयुधम को वर्धल देवन शक्ति की विरोध में रूपचना ये आयुधम को वर्धल अंदेत प्रियम देवन बिडल पेंतकोस्त दिन मंदा आ दैव शक्ति मनमीद निचि उप शत्रु मुट ले शत्रु कार्य मन ध्वंसम चेयल शमशोन कदा शमशोन कदा अंतम शत्रु मध्य शमशोन देवन की स्तोत्र शत्रु मंच नीड़ सागे भीति पिटिपोयिंदि समस्तोनि पेरु चेप्ते अतनि मीद निलिचि उन्न आत्म प्रभावं अंत गोप्पदि आत्म प्रभावं निलिचि उन्नप्पुडु शत्रु एवडु एं चेयलेडु ई देनिनि चेयडानिकि नुव्वु संकल्पिंचावो पूर्ति चेयमा वचनं ఏవి జరగవలనే నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటిని చేయటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి బెదిరింపులను చూసి మేము భయపడము ఆమేన్ ప్రైజ్ గాడ్ గట్టిగా చెప్పండి హల్లెలూయా వారి బెదిరింపులను చూసి మేము భయపడము మా మీద నిలచిన అభిషేకము శత్రువుల కంటే పైన అభిషేకము శత్రువుల బలమును చీల్చి చెండాడగలిగిన అధికారము దేవుడు మాకు ఇచ్చాడు ఓటమి ఎరగని విజయము మా మీద అభిషేకం మాకు అనుగ్రహిస్తుంది హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్ హల్లెలూయా అందుకని ఇప్పుడు జరిగిన కార్యం చూద్దాం ఏం జరిగిందో చూడండి అక్కడ భూమి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడియన్న చోటు కంపించెను అంటే ఏం జరిగిందండి భూకంపం జరిగింది ఎవర ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన ద్వారా అపోస్తల ప్రార్థన ద్వారా అపోస్తల సేవ ద్వారా దేవుడు అవసరమైతే భూమిని కంపింపొచ్చేస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా వారు చేస్తున్న సేవ ఏంటి రోగులు స్వస్థపడాలి అద్భుతం జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలి సూచక్రియలు జరగాలి అనేక మంది రక్షణ పొందాలి అనేక మంది విమోచించబడాలి అనేక మంది దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవా మమ్మల్ని పిలుచుకున్నావు కదా మేము లోకము కోసం ప్రార్థించడం లేదు లోకములో ఉన్న వాటి కోసం ప్రార్థన చేయటం లేదు మా కొరకు ప్రార్థన చేయటం లేదు మీరు మాకు అప్పగించిన గురుతరమైన బాధ్యత నశించిన ఆత్మలను అందుకే ఆ రక్తము చేత నిన్ను విమోచించాడు అందుకే ఆ రక్తము ద్వారా నిన్ను శుద్ధి చేసి అందుకే తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ మీద ఉంచిన కారణం ఏంటో తెలుసా భూలోకాన్ని తలకిందులు చేయటానికి ఇప్పుడు భూమి ఏమైపోయిందండి కంపించిపోయింది భూమి భూకంపము జరిగింది పౌలు శిలలు ప్రార్థన చేసినప్పుడు అపొస్తలగారి 16వ అధ్యాయంలో భూకంపం జరగలేదా భూకంపం జరిగినప్పుడు భూకంపంలో ఎవరూ చనిపోలేదు కానీ శరసాల నాయకుని కుటుంబము రక్షణ పొందింది హల్లెలూయా మన మీద ఉన్న అభిషేకము సత్యమైనది మన మీద ఉన్న అభిషేకము బలమైనది మానవ జీవితంలో అసాధ్యమైన దానిని సాధ్యం చేయగలిగిన అభిషేకం మన మీద ఉన్నది హల్లెలూయా అభిషేకం ఉన్న దేవుని స్తుతించండి అందరూ గట్టిగా హల్లెలూయా 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 ఓ అభిషేకం అలాంటి బలమైన అభిషేకం మన మీద ఉన్నది అందుకని సంఘము ఎదుట దేవునికి స్తోత్రం పాతాళ లోకపు ద్వారములో నిలబడి చెప్పిన ప్రభు యొక్క మాట అక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం దైవ ప్రజలారా భయపడవద్దు ధైర్యముగా ఉండండి నిబ్బరముగా ఉండండి దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనకు అభిషేకం ఇచ్చాడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అలాగే దేవుని వాక్యం మనం దీనిలో చెప్పుకుంటూ వెళితే ఒకవైపున వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు రెండో వైపున సైతాను అటాక్ చేస్తుంది
ఒకవైపున వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రెండో వైపున అవకాశం కోసము సైతాను ప్రయత్నం చేస్తుంది. కానీ దేవునికి స్తోత్రం, శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన, ఆత్మ ప్రార్థన ద్వారా. అందుకని యూదపత్రుడు అంటాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. దేనిలోనండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన. అందుకని పరిశుద్ధాత్మలో ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామో ఆత్మ ప్రార్థన ప్రతి కార్యమని ఏం చేస్తుంది? సఫలము చేస్తుంది. ఇప్పుడు పోరాటాల మధ్యలో సేవ జరుగుతున్నది, ప్రతికూలతల మధ్యలో దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ మనం చాలాసార్లు దేని కోరుకుంటామో తెలుసా? పోరాటం వద్దు ప్రభు, హాయిగా ఉండాలండి, ఎదిరించే వాళ్ళు ఉండకూడదు ప్రభు, పట్టుకున్నదంతా చెప్పండి అంత బంగారం అయిపోవాలి ప్రభు, అంటే నేను మాత్రం నిక్షేపంలాగా నీ రాజ్యంలో ఉంటే చాలు, ఇంకెవరి సంగతి నేను పట్టించుకోను ప్రభు, నా సంగతి నేనే పట్టించుకుంటాను, కనీసం నా ఇంటి వారి సంగతి కూడా అంత పట్టించుకోను ప్రభు, నేను మాత్రం నిక్షేపంలాగా కరిగిన ముచ్చుకులాగా పర్వకంలో కూర్చుంటే చాలు అని చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఉంటారు. అందుకని అంటున్నారు, మేము మా నీ మాటలకు భయపడి బోధించకుండా ఉండలేము, ప్రకటించకుండా ఉండ